హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపియాలి ఈరోజు మనం అటుకులతో గారెలు ఎలా వేసుకోవాలో నేర్చుకుందాము ఒక గిన్నెలో రెండు కప్పుల అటుకులు తీసుకోండి వాటర్ పోసుకుని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా రెండు లేక మూడు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఐదు నిమిషాల తర్వాత అటుకులలో వాటర్ పూర్తిగా పోయేంత వరకు పిండుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ అటుకులలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని బాగా కలుపుకోండి పిండి గట్టిగా ఉండేలాగా కలుపుకోండి మెత్తగా ఉన్నట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలు వస్తుంది ఒకవేళ మెత్తగా ఉన్నట్లయితే ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ శనగపిండి కలుపుకోండి ఇప్పుడు చిన్న బాల్స్గా చేసుకుని అరచేతిలో ఇలా ఒత్తుకోవాలి నూనె కాకిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అటుకుల గారెలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత గారెలను రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఈ విధంగా అటుకలతో ఇన్స్టెంట్గా గారెలు తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాపాలి